సల్మాన్ ఖాన్ సినిమాలతో పోటీ అంటే ఎవరైనా భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాతో కూడా ఈజీగా 100 కోట్లు లాగేయగల సత్తా అతడి సొంతం. క్రిటిక్స్ వేస్ట్ అని తేల్చిన చాలా సల్మాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకున్నాయి. దుబాంగ్ 3 సైతం అదే జాబితాలో చేరినట్లు కనిపించింది. డివైడ్ టాక్తో తొలి వారాంతంలో ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. 100 కోట్ల మార్కును కూడా దాటేసింది. క్రిస్మస్ సెలవు, న్యూ ఇయర్ ఎండ్ సందడిని కూడా ఉపయోగించుకుని దుబాంగ్ 3 మరింత వసూళ్లు రాబడుతుందని, 200 కోట్ల మార్కును కూడా అందుకోవచ్చని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. కానీ ఆ సినిమాకు అక్షయ్ కుమార్ చిత్రం గుడ్ న్యూస్ షాక్ ఇచ్చింది. పాజిటివ్ టాక్తో మొదలైన ఈ సినిమా క్రమక్రమంగా వసూళ్లు పెంచుకుంటూ దూసుకెళ్తా ఉంది. క్రిస్మస్ రోజు రిలీజ్ అయిన గుడ్ న్యూస్ తొలి వారాంతంలోనే 100 కోట్ల మార్కు చేరువైంది. రోజు రోజుకు దీని వసూళ్లు పెరుగుతున్నాయి. ఈ సినిమా జోరు మొదలయ్యాక దుబాంగ్ 3కి గండిపడింది. వేరే ఛాన్స్ లేక సినిమా చూసిన ప్రేక్షకులు అక్షయ్ చిత్రం రాగానే అటు మళ్లారు. దుబాంగ్ 3 వసూళ్లు బాగా తగ్గిపోయాయి. ఈ విషయంలో తమ అంచనాలు తలకిందులయ్యాయని ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ పేర్కొనడం గమనార్హం. కొత్త ఏడాదిలో రంజాన్ పండుగకి సల్మాన్, అక్షయ్ మధ్య డైరెక్ట్ బాక్సాఫీస్ వార్ జరగబోతుండడం గమనార్హం. ప్రతి ఏడాది రంజాన్ అంటే సల్మాన్ సినిమా ఉండాల్సిందే. ఈసారి సల్మాన్ కొత్త చిత్రం రాధేను బరిలోకి దించగా సూర్యవంశీతో అతడికి ఎదురెళ్లబోతున్నాడు. ఈద్ రోజు సల్మాన్తో పోటీగాటు అక్షయ్ని కామెడీ చేశారు. కానీ ఇప్పుడు గుడ్ న్యూస్తో దుబాంగ్ 3కి పంచిచ్చిన అక్షయ్ను చూసి సల్మానే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. గత కొన్నేళ్లలో లెక్కలేనన్ని హిట్లతో తన మార్కెట్ ఫాలోయింగ్ బాగా పెంచుకొని ఖాన్ త్రయానికి గట్టి పోటీదారుడుగా మారాడు అక్షయ్. సల్మాన్ ఖాన్ సినిమాలతో పోటీ అంటే ఎవరైనా భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాతో కూడా ఈజీగా 100 కోట్లు లాగేయగల సత్తా అతడి సొంతం. క్రిటిక్స్ వేస్ట్ అని తేల్చిన చాలా సల్మాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకున్నాయి. దుబాంగ్ 3 సైతం అదే జాబితాలో చేరినట్లు కనిపించింది. డివైడ్ టాక్తో తొలి వారాంతంలో ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. 100 కోట్ల మార్కును కూడా దాటేసింది. క్రిస్మస్ సెలవు, న్యూ ఇయర్ ఎండ్ సందడిని కూడా ఉపయోగించుకుని దుబాంగ్ 3 మరింత వసూళ్లు రాబడుతుందని, 200 కోట్ల మార్కును కూడా అందుకోవచ్చని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. కానీ ఆ సినిమాకు అక్షయ్ కుమార్ చిత్రం గుడ్ న్యూస్ షాక్ ఇచ్చింది. పాజిటివ్ టాక్తో మొదలైన ఈ సినిమా క్రమక్రమంగా వసూళ్లు పెంచుకుంటూ దూసుకెళ్తా ఉంది. క్రిస్మస్ రోజు రిలీజ్ అయిన గుడ్ న్యూస్ తొలి వారాంతంలోనే 100 కోట్ల మార్కు చేరువైంది. రోజు రోజుకు దీని వసూళ్లు పెరుగుతున్నాయి. ఈ సినిమా జోరు మొదలయ్యాక దుబాంగ్ 3కి గండిపడింది. వేరే ఛాన్స్ లేక సినిమా చూసిన ప్రేక్షకులు అక్షయ్ చిత్రం రాగానే అటు మళ్లారు. దుబాంగ్ 3 వసూళ్లు బాగా తగ్గిపోయాయి. ఈ విషయంలో తమ అంచనాలు తలకిందులయ్యాయని ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ పేర్కొనడం గమనార్హం. కొత్త ఏడాదిలో రంజాన్ పండుగకి సల్మాన్, అక్షయ్ మధ్య డైరెక్ట్ బాక్సాఫీస్ వార్ జరగబోతుండడం గమనార్హం. ప్రతి ఏడాది రంజాన్ అంటే సల్మాన్ సినిమా ఉండాల్సిందే. ఈసారి సల్మాన్ కొత్త చిత్రం రాధేను బరిలోకి దించగా సూర్యవంశీతో అతడికి ఎదురెళ్లబోతున్నాడు. ఈద్ రోజు సల్మాన్తో పోటీగాటు అక్షయ్ని కామెడీ చేశారు. కానీ ఇప్పుడు గుడ్ న్యూస్తో దుబాంగ్ 3కి పంచిచ్చిన అక్షయ్ను చూసి సల్మానే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. గత కొన్నేళ్లలో లెక్కలేనన్ని హిట్లతో తన మార్కెట్ ఫాలోయింగ్ బాగా పెంచుకొని ఖాన్ త్రయానికి గట్టి పోటీదారుడుగా మారాడు అక్షయ్.